हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स ने प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स इवाला चेप्पबोये प्रति बिजनेस कूडा मीरु चाला तक्कुव पेट्टुबडितो स्टार्ट अनेदी चेयवच्चु अलागे प्रॉफिट्स कूडा चाला हाईगा उंटाई। सो ईजीगा बिजनेस अनेदी स्टार्ट चेसुकोवच्चु मार्केटिंग अनेदी असल अवसरमे लेदु। सो फ्रेंड्स आ बिजनेस एंटी बिजनेस ने मनम एट्ला स्टार्ट चेयाली बिजनेस की कावाल्सिन रॉ मटेरियल एक्कड़ दोरुकुतुंदी ओवराल गा नेनु मोत्तम इनफर्मेशन अनेदी ई वीडियो लो प्रोवाइड चेस्तानु। अलागे ओक चिन्न रिक्वेस्ट मोट्टमोदटिसारी मा चानल नी मीरु इप्पुडे विजिट चेसि उंटे खच्चितंगा सब्स्क्राइब चेसुकोंडी। अलागे बिजनेस की संबंधिंचिन टोटल इनफर्मेशन मीकु अर्थम अव्वाली अंटे खच्चितंगा वीडियो नी స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెసెస్ గురించి తెలుసుకుందామా। మొట్టమొదటి బిజినెస్ ఏంటంటే హ్యాండ్ మేడ్ సోప్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। సో దీంట్లో మీకు న్యాచురల్గా హ్యాండ్ మేడ్ సోప్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది నేను కంప్లీట్ డెమో అనేది ప్రొవైడ్ చేస్తాను। నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి మీకు మాప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। సో దీనికి కూడా మీకు కంప్లీట్గా మాప్ స్టిక్ని ఎలా మేకింగ్ చేయాలనేది డెమో అనేది చూపిస్తాను। అలాగే నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి పౌడర్ టు లిక్విడ్ మేకింగ్ బిజినెస్ అన్నమాట। అంటే హ్యాండ్ వాష్ కావచ్చు, అలాగే ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, అలాగే గ్లాస్ క్లీనర్ అన్నీ కూడా పౌడర్ ద్వారా మీరు లిక్విడ్గా మార్చేయచ్చు జస్ట్ వాటర్ని మిక్స్ చేయడం ద్వారా। నెక్స్ట్ అలాగే వైపర్స్ అన్నమాట। సో ఆ వైపర్స్ కూడా మీకు కిచెన్ వైపర్, అలాగే ఫ్లోర్ క్లీనింగ్ వైపర్స్ అనేటివి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు కంప్లీట్గా సింపుల్గా ఈ వీడియోలో బోర్ లేకుండా మీకు కవర్ చేస్తాను। సో మొట్టమొదటిగా మనం హ్యాండ్ మేడ్ సోప్ని అలాగే రోజ్ ఫ్లవర్ పెటల్స్తో ఎట్లా తయారు చేయాలనేది చూద్దాము, అలాగే అలోవీరాతో మీకు హ్యాండ్ మేడ్ సోప్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది నేను మీకు కంప్లీట్ డెమో అనేది ఇప్పుడు చూపిస్తాను। అలాగే లెమన్ ఫ్లేవర్తో కూడా మీకు న్యాచురల్గా సోప్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను। హ్యాండ్ మేడ్ సోప్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామో ఒక్కసారి చూద్దామా ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ మొదటగా మీకు హ్యాండ్ మేడ్ సోప్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది నేను కంప్లీట్గా డెమో చూపిస్తాను। మొదటగా మనం ఏంటంటే గ్యాస్ అనేది వెలిగించుకోవాలి। సో ఇలా వెలిగించుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బౌల్ని తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి సోప్ బేస్, ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది నేను తీసుకుంటున్నాను। ఒకసారి ఇది చూడండి, ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అన్నమాట। సో ఇలా వేసిన తర్వాత మనం ఏంటంటే జస్ట్ మెల్ట్ అయ్యే వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట। సో నేను ఇట్లా సోప్ బేస్ అనేది వేశాను, ఒకసారి చూడండి ఎలా మెల్ట్ అవుతుందో। సో ఫ్రెండ్స్ ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే ఆర్గానిక్గా అంటే నా దగ్గర ఉన్నటువంటి అలోవీరా జెల్ని నేను తీసుకుంటున్నాను, ఒకసారి గమనించండి। సో ఇలాగా అలోవీరా సోప్కి నేను అలోవీరా జెల్ అనేది తీసుకున్నాను। సో అలాగే లెమన్ సోప్ తీసుకోవడానికి నేను లెమన్ని కట్ చేసి పెడుతూ ఉన్నాను। సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్ అనేది తీసుకున్నాను। ఈ మూడింటితో మనం 3 types ఆఫ్ సోప్స్ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము। సో ఒకసారి ఇది మెల్ట్ అయిపోయింది అన్నమాట, జస్ట్ ఇంకా ఒక 2 minutes లోపల మనకి కంప్లీట్గా సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోతుంది। బాగా మెల్ట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్రాగ్రెన్సెస్ అనేది వేయాల్సి వస్తుంది। ఇలా వేసిన తర్వాత మనకి కలర్స్ కావాలి అంటే కలర్స్ అనేది వేసుకోవచ్చు, అలాగే మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అనేది వేయాలి। అలాగే మనం సోప్ తయారు చేసేటప్పుడు నిమ్మరసం కావచ్చు, అలాగే అలోవీరా జెల్ కావచ్చు, దీంట్లో కూడా మనం వేసి బాయిల్ చేసిన తర్వాత కూడా మౌల్డ్ అనేది వేసుకోవచ్చు। నేను మరొక పద్ధతిలో మీకు చూపిస్తాను మౌల్డ్స్లో ఎలా వేయాలి అనేది। ఇలా మెల్ట్ అయిన తర్వాత జస్ట్ నా దగ్గర ఉన్నటువంటి మౌల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌల్డ్స్లో ఈ సోప్ బేస్ని జస్ట్ వేయాలన్నమాట। కంప్లీట్గా మీకు ఇక్కడ వేసినటువంటి ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది లిక్విడ్గా మారిపోయింది। సో దీన్ని మనం మౌల్డ్స్లో వేసుకోవాలి। ఇప్పుడు నేను ఏంటంటే కంప్లీట్గా మీకు అలోవీరాకు సంబంధించినటువంటి జెల్ అనేది ఆర్గానిక్గా ఉన్నటువంటిది న్యాచురల్ది తీసుకోవడం జరిగింది, అలాగే లెమన్ పీసెస్ తీసుకోవడం జరిగింది, అలాగే రోజ్ పెటల్స్ అనేది తీసుకోవడం జరిగింది। సో ఇప్పుడు ఈ మూడింటితో నేను సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను మౌల్డ్స్లో వేసి అనేది ఒక్కసారి మీరు వీడియోని ఫాలో కండి। సో మొదటగా నేను ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి హార్ట్ సింబల్గా ఉన్నటువంటి మౌల్డ్లో వేస్తూ ఉన్నాను, ఒకసారి చూడండి, జస్ట్ ఇలా వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత మనకి ఏదైతే
రోజ్ పెటల్స్ కావాలో వాటిని నేను ఇక్కడ గార్నిష్ చేస్తున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇలా మనం పెటల్స్ వేసిన తర్వాత మళ్ళీ దీని మీద మనము లిక్విడ్గా ఉన్నటువంటి సోప్ బేస్ అనేది వేయాలన్నమాట. సో ఇలా కంప్లీట్గా నేను సోప్ బేస్ అనేది వేస్తూ ఉన్నాను. ఇది హార్ట్ సింబల్లో వేసినటువంటిది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అలోవీరా జెల్కి సంబంధించినటువంటి సోప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాము. హ్యాండ్ మేడ్ సోప్స్ అన్నమాట. సో ఇక్కడ వేస్తూ ఉన్నాను చూడండి. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే అలోవీరా జెల్ నేను వేస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి, న్యాచురల్గా మనము అలోవీరా నుంచి తీసినటువంటి జెల్ అనేది దీంట్లో వేస్తూ ఉన్నాను. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ దీని మీద సోప్ బేస్ అనేది వేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నిమ్మకాయ లెమన్తో తయారు చేసేటటువంటి మరొక సోప్ బేస్ అనేది ఇక్కడ వేస్తూ ఉన్నాను చూడండి. సో మన దగ్గర ఉన్నటువంటి లెమన్ రసాన్ని నేను దీంట్లో వేస్తూ ఉన్నాను. ఇలాగా లెమన్ దీనికి వేసినటువంటి దాంట్లో కంప్లీట్గా నేను వేస్తున్నాను. ఒకసారి వీడియోని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మనం హ్యాండ్ మేడ్ ఆర్గానిక్ సోప్స్ని న్యాచురల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఇలా న్యాచురల్గా మనం తయారు చేసినటువంటి అలోవీరా సోప్, అలాగే రోజ్ పెటల్స్తో తయారు చేసినటువంటి సోప్, అంతేకాకుండా లెమన్తో తయారు చేసినటువంటి ఎటువంటి సోప్ అయినా మనం 45 డేస్ లోపల యూజ్ అనేది చేయాలి. కస్టమర్ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం న్యాచురల్గా ఉన్నటువంటి పచ్చి ఐటమ్స్ని వేసి మనం తయారు చేయాలి. కాబట్టి 45 డేస్ మాత్రమే మీకు ఇది బాగుంటుందన్నమాట. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సోప్ బేస్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 6 మంత్స్ వరకు అలాగే ఉంటుందన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి సోప్ బేస్ మొత్తం కూడా పారాబాన్ ఫ్రీ, అలాగే సల్ఫేట్ ఫ్రీ సోప్స్ అన్నమాట. మనం నురుగ ఎక్కువగా రావడానికి ఎటువంటి ఐటమ్స్ అనేది యూజ్ అనేది చేయలేదు. సో బయట ఉన్న సోప్స్కి మొత్తం కూడా ఎక్కువగా పారాబిన్, అలాగే సల్ఫేట్ అనేది యూజ్ చేస్తారు, కాబట్టి స్కిన్కి ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హ్యాండ్ మేడ్ సోప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఇలా మౌల్డ్లో వేసిన తర్వాత మనము కంప్లీట్గా 45 మినిట్స్ అనేది అలాగే మౌల్డ్లో ఉంచిన తర్వాత మనం సోప్స్ని బయటకు తీయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత హ్యాండ్ మేడ్ సోప్ ఎలా రెడీ అయింది అనేది మీకు ఒక్కసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రోజ్ పెటల్స్తో తయారు చేసినటువంటి హ్యాండ్ మేడ్ సోప్ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. నేను మౌల్డ్లో నుంచి ఇప్పుడు బయటకు అనేది తీస్తున్నాను. జస్ట్ బిఫోర్ మనం ఇక్కడ లిక్విడ్ని వేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఒక సోప్ని చూపిస్తున్నాను. సో చూడండి, దీంట్లో మనం ఎటువంటి కలర్స్ అనేది వేయలేదు. జస్ట్ న్యాచురల్గా మనము రోజ్ పెటల్స్ని వేయడం జరిగింది. ఈ విధంగా ఎంత అట్రాక్షన్గా రోజ్ పెటల్స్తో మనకి హార్ట్ సింబల్గా ఉన్నటువంటి సోప్ ఎలా రెడీ అయింది ఒక్కసారి చూడండి. చాలా చాలా అట్రాక్షన్గా ఉంది. దీనికి అవసరమైనటువంటి ఎటువంటి ఫ్రాగ్రెన్సెస్ అయినా మనం వేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా మనము హ్యాండ్ మేడ్ సోప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ సోప్ బేస్ అనేది మన దగ్గర ఇలా కలర్స్లో అవైలబిలిటీలో ఉంటుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా ఇలా ఉంటుందన్నమాట. ఇది మొత్తం కంప్లీట్గా 1 కేజీ ప్యాకింగ్లో వస్తుంది. మీకు ఎన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ 1 కేజీతో మీకు వస్తుందన్నమాట. సపోజ్ 25 కేజీస్ తీసుకుంటే ఇట్లాంటివి 25 పీసెస్ అనేది మీకు వస్తాయి. సో ప్రైజెస్ విషయానికి వస్తే బల్క్ క్వాంటిటీ పర్చేజ్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజ్ 250 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ట్రాన్స్పరెంట్ అలాగే డిఫరెంట్ కలర్స్ సోప్ బేస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఫ్రాగ్రెన్సెస్ కలర్స్ కూడా కంప్లీట్గా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే పౌడర్ టు లిక్విడ్ అన్నమాట. సో మన దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేట్ సంబంధించినటువంటి పౌడర్స్ అన్నీ కూడా లిక్విడ్గా మార్చుకోవచ్చు. సపోజ్ హ్యాండ్ వాష్, అలాగే ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, గ్లాస్ క్లీనర్, ఇట్లా సంబంధించినటువంటి పౌడర్స్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ ఆ పౌడర్ని తీసుకొని మీరు వాటర్లో మిక్స్ చేస్తే చాలు, లిక్విడ్గా మారిపోవడం అనేది జరుగుతుంది. జస్ట్ మీకు ఒక పౌడర్ని లిక్విడ్గా ఎలా మారుస్తాననేది ఒకసారి డెమో చూపిస్తాను. ఒక్కసారి వీడియోని ఫాలో కండి. ఈ విధంగా పౌడర్ అనేది మీకు 1 కేజీ ప్యాకెట్, అలాగే 2.5 కేజీస్ ప్యాకెట్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో జస్ట్ దీంట్లో ఉన్నటువంటి పౌడర్ని వాటర్లో మిక్స్ చేయాలి, అంతే అనమాట, లిక్విడ్ రెడీ అయిపోతుంది. సో దీంట్లో ఉన్నటువంటి పౌడర్ని జస్ట్ ఒక స్పూన్లో తీసుకోవడం అనేది జరిగింది. సో అలాగే ఇక్కడ వాటర్ అనేది తీసుకున్నాను. ఈ వాటర్ని చిన్న బౌల్లో వేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి పౌడర్ కాస్త వేయాలంటే, ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా పౌడర్ని వేసిన తర్వాత మీరు బాగా మిక్స్ చేయాలి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మీకు
ఎగ్జాక్ట్గా ఒక 10 అవర్స్ అలాగే ఉంచేస్తే మీకు కంప్లీట్గా హ్యాండ్ వాష్ లిక్విడ్ అలాగే ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు ఎక్సలెంట్గా రెడీ అయిపోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మేము తయారు చేసినటువంటి డిష్ వాష్ అన్నమాట. ఇలా చూడండి, చాలా అట్రాక్షన్గా ట్రాన్స్పరెంట్గా మీకు రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ని పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే మీరు ఇటువంటి బాటిల్స్లో కంప్లీట్గా, ఈ బాటిల్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి, ఇటువంటి బాటిల్స్లో మీరు కంప్లీట్గా ప్యాకింగ్ అనేది చేసుకొని బిజినెస్ని స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటాయి అంటే కంప్లీట్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్ అన్నమాట, 1 లీటర్ కెపాసిటీ. ఇది కేవలం మీకు 1500 రూపీస్కే మీకు వస్తుంది. దీని ద్వారా మీకు 100 లీటర్స్ గ్లాస్ క్లీనర్ అనేది రెడీ అవుతుంది. మీకు ఆన్లైన్లో 250 ml బాటిల్ వచ్చేసి 48 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో ఉన్నాయన్నమాట. కొన్ని కంపెనీలు ఇంకా ఎక్స్ట్రాగా సేల్ అనేది చేస్తూ ఉన్నాయి. అంటే మనకి 1 లీటర్ మీకు వచ్చేసి 200 రూపీస్ కాస్ట్కి సేల్ అనేది చేస్తున్నారు. మన బాటిల్ ద్వారా మీకు 1500 రూపీస్కి 100 లీటర్స్ వస్తుందంటే మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్, అలాగే ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రోడక్ట్స్ మీద మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే మాప్ స్టిక్ బిజినెస్ అన్నమాట. 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కంప్లీట్గా ఈ బిజినెస్ కోసం చాలా పాకులాడుతున్నారు. సో అటువంటి వాటిలో ఇది మాప్ స్టిక్ మిషన్ అన్నమాట. చాలా హై క్వాలిటీతో ఉంటుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి డై అన్నమాట, ఇలాగ ఉంటుంది. సో ఇటువంటి క్లిప్పు క్లాంపు మీకు సపరేట్గా రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే యార్న్ వచ్చేసి మీకు 150 గ్రామ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా యార్ని ఈ క్లాంప్లోకి పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి క్లిప్లోకి ఇలా పెట్టాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డైలోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్ని మనం ఇలా లివర్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు దీంట్లోకి ఫిక్స్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఫిక్స్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మాప్ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని జస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలాగా రోల్ చేయాలి. ఇలా రోల్ చేస్తే మీకు మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. కానీ ఇది వచ్చేసి 150 గ్రామ్స్ అనేది వేయాలి, కేవలం నేను 25 గ్రామ్స్ మాత్రమే వేయడం అనేది జరిగింది. ఈ విధంగా మీకు మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. దీని ప్రైస్ వచ్చేసి స్టిక్ అలాగే యార్న్ ఈ క్లాంపు క్లిప్పు కలిపి మేము 37 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కేవలం 40 రూపీస్కే మీకు రెడీ అయిపోతుంది. మీరు హోల్సేల్గా 60 రూపీస్కి సేల్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే డైరెక్ట్గా మీరు రీటైల్గా సేల్ చేసుకుంటే ఈ దీన్ని 80 రూపీస్ వరకు మీరు ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మాప్ స్టిక్ బిజినెస్ అనేది చేయవచ్చు. ఈ మిషన్ ప్రైస్ విషయానికి వస్తే 8500 రూపీస్ ఇంక్లూడెడ్ జిఎస్టీ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేసుకోవాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది. సో ఈ విధంగా మాప్ స్టిక్ బిజినెస్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే కిచెన్ వైపర్స్ అలాగే నార్మల్ వైపర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే ఇది కేవలం మీకు 15 రూపీస్కే కిచెన్ వైఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా హై క్వాలిటీతో ఉంటుంది. ఒక్కసారి ఈ క్వాలిటీ అనేది చూడండి. ఇదే విధంగా మీకు ప్యాకింగ్ అనేది ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను, ఒక్కసారి చూడండి ఎంత హై క్వాలిటీ అనేది ఉందో. ఇది కిచెన్ వైపర్ అన్నమాట, కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నార్మల్ వైపర్ అనేది కూడా ఉంటుందన్నమాట, ఒకసారి అది కూడా చూపిస్తాను. ఈ విధంగా నార్మల్ వైపర్ అనేది ప్యాకింగ్లో వస్తుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి స్టిక్ ఇలా ఉంటుంది, సపరేట్గా మనము దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ వైపర్, ఇది మీకు కేవలం 38 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా కిచెన్ వైపర్స్, నార్మల్ వైపర్స్ అనేది మన దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో కంప్లీట్గా మీరు ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కానీ మీకు వైపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ చెప్పినటువంటి ఓవరాల్గా అన్ని బిజినెస్లకు సంబంధించినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. అలాగే బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది కూడా 1 డే ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలాగే ప్రాఫిట్స్ మొత్తం కూడా ఎలా ఉంటాయనేది టోటల్గా ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మార్కెటింగ్ ఎలా చేయాలి, మనం సక్సెస్ ఎలా అవ్వాలి, ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలనేది కూడా కంప్లీట్గా మేము సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ అన్నమాట. సోప్ బేస్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ అలాగే కలర్స్, అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ ఇవి బాటిల్స్ వచ్చేసి పౌడర్స్ ఫిల్లింగ్ చేయడానికి అవసరమైనటువంటి బాటిల్స్ అలాగే రా మెటీరియల్ కూడా మన దగ్గర కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. ఈ బిజినెస్లకు అన్నిటికీ అవసరమైనటువంటి లైసెన్స్లు ఉద్యోగ ఆధార్ కానివ్వండి, అలాగే ఏదైనా ఫుడ్. సో
సో అలాగే ఇది వరకు మనం వాటర్లో మిక్స్ చేసినటువంటి పౌడర్ అనేది ఇలా రెడీ అయ్యింది దీంట్లో మనకి కావాల్సినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ని వేసి అట్రాక్షన్ గా మనము రెడీ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఈ లిక్విడ్ ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో అలాగే డిఫరెంట్ ఫ్రాగ్రెన్సెస్ స్మెల్ రావడానికి యూస్ చేయవచ్చు ఈ బిజినెస్ లన్నీ మీరు చేసుకోవాలంటే కేవలం ఉద్యోగ ఆధార్ అనే సర్టిఫికెట్ అనేది ఉంటే సరిపోతుంది అది మేము ఏజెంట్ ద్వారా అప్లై చేసి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్